తిరుమల చరిత్ర. తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, పాండ్యరాజులు, 13, 14వ శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది. ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతుడైన శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో కూడా 1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు మార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు, సర్వే బృందాల వారు తిరుపతికి చేరుకున్నారు. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల ద్వారా తిరుమల దాకా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తయింది. అదే నెల 10వ తేదీన మద్రాసు రాష్ట్ర గవర్నర్ ఆర్థర్ హోప్ రోడ్డు మార్గాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎద్దుల బళ్ళు, గుర్రపు బళ్ళు తిరిగేవి. దీంతో భక్తుల పని సులువైంది. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య 2 బస్సులు ప్రారంభించింది. ఆ సర్వీసులు తిరుపతిలోని మొదటి సత్రం నుంచి రోజుకు 3 సార్లు ఉండేవి. తిరుమల నుంచి రాత్రి 7 దాటితే బస్సులే ఉండేవి కాదు. 1955-56లో రైల్వే స్టేషన్ సమీపాన శ్రీనివాస బస్టాండు ఏర్పడే నాటికి భక్తుల సంఖ్య రోజుకు 500 నుంచి 600 వరకు ఉండేది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. దీంతో 2వ ఘాట్ రోడ్ నుంచి ఆలోచించాల్సి వచ్చింది. 1974 నాటికి అది కూడా పూర్తి అయింది.